మాత సృష్టికర్త వెల్లమ్మ దేవి, భూలోక మాత, పరశురాముల తల్లి, జంపనరాజు తల్లి, గైరమ్మక తల్లి, ముగ్గురిని కన్నది మూడు తెనుల పళ్ళు చేసింది వెల్లమ్మ దేవి. అటువంటి భూలోక మాత అమ్మవారు సృష్టికర్త, లోకమాత జగజ్యోతి, జగన్మాత జగ సృష్టి, అటువంటి ఒక ఆ ఒక మహా ఎల్లమ్మ తల్లి కొడుకుని, పెద్ద కొడుకుని పెళ్లి చేసింది. ఆ పెళ్లి చేసిన కంచి తన ఇంటికి రాలేదు. అయ్యో, కోడలు పెళ్లి చేసిన కంచి, నా కొడుకు జంపనరాజు ఒకటే బుద్ధి ఒకటే జ్ఞానం, ఆడపిల్ల మీద ఆశగలవుడు, ఆడదానికి అవరోధ పక్షి, మహాసత్యమంతుడైనటువంటి నా కొడుకు నా ఇంటికి రాకుండా చేసిన జంగపోరు చేడు జటాదారి, అందుగురించి నా కోడల మీద కంఠం సేవ, నా కోడల మీద పగ చేత నా కొడుకుని నేను చంపేస్తాను అని చెప్పేసి వెళ్ళమ్మదేవి జంపన్ రాజుని పిలుస్తుంది. భూలోకమాత, లోకమాత, సృష్టికర్త గొంతెత్తి అన్ని రకాలుగా పిలుస్తుంది. పెళ్ళయి నా భార్యతో నేను ఇక్కడ ఉంటే మా అమ్మగారికి ఏంటి అవసరం వచ్చిందో నన్ను పిలుస్తుంది. సరే, భార్యకి చెప్పకుండా అమ్మింటికి నేను వెళ్ళకూడదు అని భార్య జటా దేవింటికి వచ్చారు. ఏమండి జంపనరాజు గారు, ఏమిటి కారణం? మరేం లేదు కానీ మా అమ్మ ఎందు విషయంలో పిలుస్తుంది. పిలుస్తుందా మీ అమ్మ? అవును, మీ అమ్మ వెళ్ళమ్మ భూలోకమాత, లోకమాత, సృష్టికర్త నీకు తెలుసు కదా. అసలు ఆ జంగపవారు చేడి జటాదారి నన్ను పెళ్లి చేసిన ఈశ్వరుడు విభూదు నామమై ధరించినటువంటి పిల్లను కాబట్టి మీ అమ్మకు నప్పదు. అందు విషయంలో మీ అమ్మ అనేక రకాలుగా పిలుస్తుంది. కాబట్టి ఎంత మాత్రమైనా సరే మీ అమ్మగారు మేడకు వెళ్ళదు. ఎంత మాత్రం వెళ్ళకూడదు. ఓహో, అలాగా? అమ్మగారు మేడకు వెళ్ళొద్దు అనడం ఏంటి? తప్పది. తల్లి అంటే నీకేడు తెలుసా? తల్లి అంటే పుట్టుడు నీళ్లు పోసుకొని 9 మాసాలు బరువు బాధ్యత మోసుకొని కాసి పాలు ఇచ్చి అమ్మ పెంచుతుంది. అటువంటి అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు అంటావా? వద్దు నాథ. తెలుగరు మేడలకు నాథా ఎల్ల ధర్మము కాదో నాథా, మీ తల్లి ఎల్లమ్మ దేవ తల్లి. అల్లమ్మదే మేడకి వెళ్తానంటే ఏడుస్తున్నావు? నువ్వు వెళ్ళమని చెప్తే వెళ్తాను. వద్దండి, వాళ్ళకు బాగుంది. తల్లి పిలిచినప్పుడు బిడ్డగా వెళ్ళపోతే బాగుంది. ఇంకో శాస్త్రము తెలుసా? కన్న తల్లి అంటే కంచముల తిండెట్టి అంచుని విషమెట్టి తినరా కొడుకు అంటే తినవలసిన న్యాయం కూడా కొడుకు దగ్గర ఉండాలి. అర్ధ భాగం నువ్వెంత భార్యవో, తల్లి మరీ భాగం ఏమిటంటే కట్టిపేత పట్టుకొని కత్తిపేట పట్టుకొని బజారుకు తీసుకుని వెళ్ళి డబ్బుకొక ముక్క కోసి అమ్ముకుంటే అది కన్న తల్లికే చెల్లుతుంది, కానీ నీకు మాత్రం చెల్లదు. నువ్వు అర్ధ భాగమే. అంది విషయం నా శిరారంలో ఒక భాగం నీవు. కన్న తల్లి పిలిస్తే వెళ్ళొద్దు అంటావా? ఏట అవసరమో, వెళ్ళొస్తాను. సరే నాదా, నేను చెప్పాను నా భర్తమని చెప్పాను అని జటాదారు ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు జంపనరాజు తల్లిగారు మేడకు వస్తున్నారు. తల్లిగారు మేడల కండి వస్తనే ఉన్నారండి, వయ్యారో నడకలనండి వస్తనే ఉన్నారండి తల్లి ఎలా.
నీ యావిడ రానిదని అనుకున్నాను కానీ చాలా అందంగా వచ్చావు. నాయన నీతో చిన్న విషయం మాట్లాడి పిలిచాను. చెప్పమ్మా ఏ విషయం మాట్లాడతావో. నేను భూలోక మాత్రం అమ్మవారిని వెళ్ళమ్మదేవిని, ఊరూరు గుళ్ళు ఊరూరు సంబరాలు. అందు విషయంలో నీవు పుట్టిననాడు నవాకోడి సిద్ధులకి నార్ధామునులకి ఎంగులు లేని పాలు యజ్ఞం ఒప్పుకున్నాను. ఆ యజ్ఞానికి ఆ సిద్ధులు తీసుకురావాలంటే ఆ ఎలుగుండ పర్వతానికి నీవే వెళ్ళాలి, కానీ ఎవరు వెళ్ళలేదు. ఓహో ప్రయాణం ఏటమ్మా ప్రయాణమే, వెళ్ళి తీసుకొస్తానులే. అలగలకి వెళ్ళిపోకు, నీకు ఒక లెటర్ ఇస్తాను, ఎండతో ఎలతో నూరారి పద్ది నోటి మాటలు చెప్తే మర్చిపోతావు. లెటర్ ఇచ్చాను అనుకో, ఒక కాగితం రాసి ఇచ్చాను అనుకో, ఎక్కడే రెండు తిందో దొగ్గేస్తావు. పగలే 7 రోజులు, రాత్రి 7 రోజులు, 14 రోజులు ప్రయాణం ఆ ఎలుగొండ పర్వతానికి. అందు విషయంలో అక్కడ ఉన్నారు సిద్ధులు, నా అన్నదమ్ములు, వాళ్ళు తీసుకొస్తే ఇక్కడ యజ్ఞం మనసం చేస్తాను. కానీ అయితే మరి ఎలాగమ్మా, ఉత్తరం రాత్రి అక్కడ ఉగ్గేస్తాను అంటున్నావు, నోటి మాట చెప్తే మర్చిపోతాను అంటున్నావు, మరి ఎలాగైతే మేనమామలకి కపుర్లు. నాయన నీ బుసు కొట్టు ఎత్తు, నాకు ఆ వీపు ఇచ్చి, ఆ వీపు మీద నేను రాస్తాను అక్షరాలు. ఆ వీపు మీద నా అన్నదమ్ములు చదువుకున్న తర్వాత నీతో బయలుదేరాలు వస్తారు. ఓహో చాలా పెద్ద ఐడియా మా అమ్మవారు కదా అని వెనకబెట్టేశారు. వెనకబెట్టి కమే చెప్పేశారు. ఎలా రాస్తుంది, సిద్ధులారా శివభోగుల, సిద్ధులారా శివభోగులారా, అర్రాజులారా అర్రాంభోగులారా, మా అన్నలారా మా తమ్ములారా, జంగపోరి జటాదారుని పెళ్లి చేస్తాను నా కొడుక్కి, అది నా ఇంటికి రాకున్నా భర్తనే, పిల్లవాడికి పిల్లం అయి ఉంది, ఆలాడికంత ఆశగా ఉంది, పిల్లం ఇల్లు వదిలి నా ఇంటికి రాలేదు కాబట్టి నేను చాలా బాధపడి చాలా ఉడుక్కున్నాను. ఉడుక్కొని ఈడుకు ప్రయాణం మీ దగ్గరికి ఆపగించాను. ఈడుని చంపితే, నా కొడుకుని చంపితే నా కోడల్ని కాలును కడిమేసి పగదేరగా వేళ పంచన మండెట్టి ఎత్తుగించి పొయ్యాలి నా సవతికి, అందుకు నేను పంపిస్తున్నాను నా కొడుకుని. కాబట్టి మీరు నా కొడుకుని చూసిన వెంటనే గండపేరడి పక్షిని ఇవ్వండి, ఆ పక్షిని చంపమని చెప్పేసి మీరు పాలసముద్ర స్నానానికి వెళ్ళండి. ఆ పక్షిని చంపి వంట చేస్తాడు, సంజీవ పూలు మీరు ఇవ్వండి, ఆ తెడ్డని ఇచ్చేయండి, తెడ్డనుకుని కలిపేస్తాడు. ఎప్పుడే కలుపుతాడో ఆ ఒక పక్షి కొండ పగలదనుకుని పక్షి ఏర్పాట్లే పారిపోద్ది. మనని మా మేనమామలు పక్షమాసం నేనే తినేశానని సిద్ధులామది అనుమానం పడతారని మీకు భయపడి అక్కడ మరు ఋషి ఉంటుంది, ఆ మరు ఋషిలో నా కొడుకు దాగుంటాడు. మీరు పాల సౌందర్య స్నానాలు చేసుకుని వెళ్ళిపోరండి. అరే మాంసం ఏది, ఆడేడు ఈడేడు అని చెప్పేసి అనండి మీరు అని ఆ మరి ఋషిలో నేను రాస్తాను కదా, ఆ మరి ఋషులు ఉన్నోడిని రెక్క పట్టుకుని క్రింద తీసుకురండి, కొంగ సాపుల మీద పడుకోబెట్టండి, గొరగొర గొరగొర గొంతువులు కొయ్యండి, కోటి వేల మంది కోటి వేల వంతులు ముక్క ముక్కలు కోసి కండకండలు కోసి కోటి వేల మంది కోటి వేల వంతులు వేసుకొని మాంసం తినియండి. ఆ మిగిలిపోయినటువంటి మాంసాన్ని వెండితురు డొంకల మీద వెండేసి దిట్టగానే కొంగులో నెగ్గట్టుగానే కట్టుకొని ఆనమల తెచ్చండి అనలారా మీరు, ఆనమల తెచ్చండి అనలారా మీరు అనేసి జంపన్ రాజు గారు వీప్ మీద రాసి వేసింది. అతనికి ఏడు తెలిసి ఏక రాసిన అతడాలు ఆయన చదవగలడు రేటు, అప్పుడు రేట్ లేవు కదా. అప్పుడు వెంటనే మళ్ళీ బుషాట కిందకు దించేసి, అమ్మా బచ్చాలు ఏం కట్టావు, ఓ బచ్చాలు కట్టాను, ఏటు కట్టింది ఎల్లమ్మదేవి జంపన్ రాజు బచ్చాలు, శేషం ముక్కలు ముక్క ముక్కలు తెగ్గొట్టి శేషం ముక్కలు ఒక మూట, గుడ్రాలు దిప్పి మీదకి వెళ్ళి గుడ్రాలు ఒక మూట, సేబియ్యం శేషం ముక్కలు గుడ్రాలు సేబియ్యం మూడు ఒక మూట, ముడి మీద ముడి ముడి మీద ముడి ముడి మీద ముడి ఏకంగానే ఒక 172 ముళ్ళు వేసింది ఇప్పకంట. నాయన అన్ని కట్టేశాను వెళ్ళి వంట చేస్తాను నాది, అయితే అమ్మా వెళ్ళి వస్తానని చెప్పేసి ఆ ఒక తల్లిగారు సలహా ఎల్లమ్మ నమస్కారం చేసి ఆ మూట బుర్ర మీద పెట్టుకొని